రాకాలోకంకి స్వాగతం సామాన్యంగా ఉండే అసామాన్యులైన వ్యక్తులు సాధారణంగా కనిపించే అసాధారణమైన వ్యక్తులు మన దృష్టిలో అసలు చూస్తే చాలా మామూలుగా కనిపించే వ్యక్తులు కానీ అద్భుతమైనటువంటి పనులు చేస్తున్న వ్యక్తులు వీరి గురించి మనం రాకాలోకంలో అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం ఇవాళ అలాంటి ఒక అసాధారణమైన మహిళ గురించి మీకు చెప్పదలుచుకున్నాను ఆమె పేరు పానుంగ్ డోమింగ్ పేరే కొంచెం మనకి టంగ్ ట్విస్టర్ లాగా ఉంటుంది పానుంగ్ డోమింగ్ ఈమె అరుణాచల్ ప్రదేశ్లోని ఈస్టర్న్ సియాంగ్ జిల్లాకి చెందినటువంటి మహిళ అరుణాచల్ లో నివసించే వాళ్ళు సాధారణంగా చాలా పొట్టిగా ఉంటారు ఫైవ్ ఫీట్ వన్ ఇంచ్ ఫైవ్ ఫీట్ టూ ఇంచ్ ఈ హైట్ ఉంటారు ఈవిడ చాలా ఇంటీరియర్ విలేజ్కి చెందినటువంటి ఒక మహిళ ఈమె ప్రత్యేకత ఏంటి ఎందుకు ఈమె వార్తల్లో వ్యక్తైంది ఈమె భారతదేశపు మిలిటరీలో మొట్టమొదటి మహిళా లెఫ్టినెంట్ కల్నల్ మొట్టమొదటి మహిళా లెఫ్టినెంట్ కల్నల్ అరుణాచల్ ప్రదేశ్ చెందినటువంటి సుదూర ప్రాంతము చైనా దేనినైతే తమ భూమిగా భావిస్తుందో నా దేశంలో అంతర్భాగము లిటిల్ టిబెట్ ఇది అరుణాచల్ కాదు అరుణాచల్ ప్రదేశ్ కాదు అని చైనా వాదిస్తుంది ఆ ప్రదేశానికి చెందినటువంటి ఈ సియాంగ్ ప్రాంత జిల్లా ప్రాంతానికి చెందినటువంటి ఈమె భారత సైన్యంలోని మొట్టమొదటి లెఫ్టినెంట్ కర్నల్గా ప్రమోషన్ పొందింది ఈమె ఏదో నర్సింగ్ విభాగంలోనూ హెల్త్ విభాగంలోనూ పనిచేసేటటువంటి వ్యక్తి ఉద్యోగ అభివృద్ధిలో భాగంగా మేజరో లేకపోతే లెఫ్టినెంట్ కర్నల్లో అయిన వ్యక్తి కాదు ఈమె ఫార్వర్డ్ ఏరియాస్లో పనిచేసేటటువంటి మహిళా సైనికురాలు ఇంజనీరింగ్ చదువుకున్నారు మహారాష్ట్రలోంచి ఇంజనీరింగ్ పాస్ అయిన తరువాత సొంత గ్రామంలో హై స్కూల్ చదువుకున్నారు ఆ తర్వాత ఈటానగర్లో ఇంజనీరింగ్ సారీ ఇంటర్మీడియట్ కోర్స్ చేశారు ఆ తర్వాత మహారాష్ట్రలో చదువుకున్నారు అక్కడి నుంచి ఆమె వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేసిన తరువాత ఆమె షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి సైన్యంలోకి ఎంపికయ్యారు చెన్నైలో ఉన్నటువంటి మిలిటరీ అకాడమీలో ఆమె శిక్షణ పొందిన తరువాత ఆమె భారతీయ సైన్యంలో భర్తీ అయ్యారు ముందు సెకండ్ లెఫ్టినెంట్ ఉన్నారు ఆ తర్వాత మేజర్ అయ్యారు కాంగో వంటి కల్లోలిత ప్రాంతంలో పనిచేశారు ఆ తర్వాత ప్రస్తుతము ఆమెకు సరిహద్దు ప్రాంతంలో రక్షణ భద్రతా వ్యవహారాలకు సంబంధించినటువంటి ఫ్రాంటియర్ అంటే ఫ్రంట్ ఫార్వర్డ్ ఏరియాలో పనిచేసేందుకు ఆమెని లెఫ్టినెంట్ కల్నల్గా ఆమెకి ప్రమోషన్ లభించింది రెండు వేల పంతొమ్మిదిలో ఆమెకి ప్రమోషన్ లభించింది టూ థౌజండ్ నైన్టీన్లో లభించింది అక్టోబర్లో లభించింది ఇటువంటి మహిళ మొన్న మనము నరేంద్ర మోదీ లద్దాఖ్కి వెళ్ళి లద్దాఖ్లోని నిము బేస్లో సైనికులతో మాట్లాడుతున్నప్పుడు వందలాది మంది మహిళా సైనికుల్ని చూసి మనందరి ఛాతి గర్వంతో ఉప్పొంగింది అటువంటి వీర సైనికుల్లో మహిళా సైనికుల్లో ఈ పెనుంగ్ డో డొమింగ్ కూడా ఉన్నారు ఈ మన మహిళా సైనికుల్లో ఒకరైనటువంటి కెప్టెన్ కల్పన కుందు ప్రస్తుతము అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఫార్వర్డ్ ఏరియాస్లో మంచు కొండల్లో రక్షణ బాధ్యతలో తన యొక్క మహిళా టీమ్ని పెట్టుకుని అక్కడ తామె ఆమె రక్షణ బాధ్యతలో పనిచేస్తున్నారు ఈ రకంగా భారతీయ మహిళలు కూడా సైన్యంలో చాలా తీవ్రం చాలా సాహసోపేతమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు అరుణాచల్ వంటి మారుమూల ప్రాంతం నుంచి వచ్చి సైన్యంలో ఇంత ఉన్నతమైనటువంటి పదవిని సంపాదించుకున్నటువంటి పెనుంగ్ డొమింగ్ ని మనమందరము మనసారా అభినందించాలి ఆమె చేస్తున్నటువంటి ఈ సాహస కృత్యానికి మహిళలు కూడా దేశ దేశరక్షణలో ఏమాత్రము తీసిపోరన్నటువంటి సందేశం ఇస్తున్నటువంటి ఐదు అడుగుల రెండంగుళాల ఈ అరుణాచల్ మహిళ యొక్క సాహసాన్ని ధైర్యాన్ని శౌర్యాన్ని పరాక్రమాన్ని మనం ప్రశంసించాలి ఇటువంటి వాళ్ళ సంఖ్య మరింత పెరగాలన్నటువంటి కోరికతో మనము ఆమెని అభినందిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాల్ని కమెంట్ రూపంలో ఇచ్చి మన మహిళా సైనికురాలని ప్రోత్సహించండి